నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్లు చాలీ చాలని దుస్తులతో బీచ్ లో షికారులు చేసే రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల ఆమె పెట్టిన వీడియో పోస్ట్ అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఇంతకీ ఈ వీడియోలో రకుల్ బేబీ ఏం చేసింది, అందులోని విషయం ఏంటో ఓ లుక్ వేద్దాం. కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఈ ముద్దుగొమ్మ ఎక్కడో యూరప్ ఖండంలో చుట్టూ మంచుకొండల మధ్యన ఓ నీటి తొట్టెలో మునిగి తేలింది. అప్పట్లో వైరల్ అయిన ఈ వీడియో వెనకల పెద్ద కథే ఉంది. రకుల్ ప్రీత్ ఆ వీడియోలో సరదాకి చన్నీళ్లలో మునిగిందనుకుంటే పప్పులో కాలేసినట్టే. -15 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న నీటిలో స్నానం ఏంటని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్, అదే క్రయోథెరపీ. క్రయోథెరపీ ఇప్పుడు బాలీవుడ్ సెలబ్రిటీలు సంపన్నులు అనుసరిస్తున్న కొత్త తరహా వైద్య విధానం. కొన్ని నిమిషాల పాటు శరీరాన్ని -డిగ్రీల నీటిలోకి తీసుకెళ్లడమే ఈ విధానం ప్రత్యేకత. సరదా స్కిట్ తో ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ క్రయోథెరపీ ఇప్పుడు ఇండియన్ సెలబ్రిటీలో హాట్ టాపిక్ గా మారింది. పేరు కొత్తగా ఉన్నా విధానం మాత్రం పాతది. ఇలాంటి వైద్యాన్ని చర్మ సంబంధిత రోగాలను తొలగించడానికి ఆసుపత్రుల్లో ఎప్పటి నుంచే వాడుతున్నారు. నీటిలో లిక్విడ్ నైట్రోజన్ ను కలపడం ద్వారా -డిగ్రీల స్థాయికి తీసుకెళ్తారు. ఈ విధానంతో పులిపిర్లు, మొటిమలు, మచ్చలను తొలగించవచ్చని వైద్యులు తెలిపారు. సుదీర్ఘకాలంగా వేధించే ఒంటి నొప్పులు, నిద్రలేమి, మైగ్రేన్, సోరియాసిస్ వంటి రోగాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా అలసట, నిస్సత్తువ, అనవసర కొవ్వు సమస్యలు తొలగుతాయంటున్నారు. క్రయోథెరపీతో చర్మకణాల్లోని మలినాలను తొలగించడానికి, కొన్ని రకాల క్యాన్సర్ల నివారణకు కూడా ఈ రకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు వైద్యులు తెలిపారు. నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపడంతో పాటు మృత కణాలను తొలగించే అవకాశం ఉందంటున్నారు. అయితే క్రయోథెరపీని వైద్యుల సలహాతోనే చేయాలని వారు సూచిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడేవారు, గుండె జబ్బుల బాధితులు, అధిక రక్తపోటుతో బాధపడేవారు, గర్భిణీలు, నరాల జబ్బులు, జ్వరాలు, గాయాలకు గురైన వారు క్రయోథెరపీకి దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొత్తగా ట్రెండింగ్ లోకి వస్తున్న ఈ క్రయోథెరపీపై బాలీవుడ్ తారలతో పాటు వారిని ఫాలో అయ్యే అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.